కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ పెట్టి మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. దీనికి వీఆర్ఓ ఒకడు, ఊళ్ళో పైరుంటారు ఒకడు, నేను చేపిస్తామని పైసలు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసులు అనుసరించి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలని చెప్పి ఎవరన్నా కనుక అటువంటి వారు మీకు దాపరిస్తే ఈ చెక్కు తీసుకొని కూడా అక్కడ తీసుకున్న వాళ్ళంటే పేరు నాకు చెప్పండి. మీ పేరేం చెప్పాయి ఇక్కడ బయట వాడిని తీసుకుపోయి ఉంచుకొని పెట్టాం, పోలీస్ కేసు పెడితే తీసుకుపోయి జైలేస్తాం. ఎందుకంటే ఒక్క 5 పైసలు కూడా మీకు ఖర్చు పెట్టుకొని మీకు రావాలి. మీకు అసలు బాధ ఏమంటే మీరు దరఖాస్తు అక్కడ పెట్టండి. నిన్న నుంచి నేను భూములు కూడా మార్చేసిన ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు దరఖాస్తు పెడితే మీకు చేత కాకపోతే మా దగ్గరకు వస్తే మీకు 1 రూపాయి ఖర్చు లేకుండా మా వాళ్ళే ఆన్లైన్లో కూడా చేసి పెడతారు. మాకు నా దగ్గర 3 ఉన్నారు, మీ నెంబర్ ఆన్లైన్ చేస్తారు. చెక్ ఎట్లయినా నేను ఇచ్చేది కాబట్టి మీకు అసలుటప్పుడు 1 రూపాయి ఖర్చు కాకుండా ఒకవేళ అసలుటప్పుడు మీరు వచ్చిపోయి ఛార్జీలు ఇచ్చి ఇంత భూమి కూడా పెట్టుకుంటున్నారు, మీకు ఏమైనా ఇబ్బంది అయితే అసలుంటిది ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఊళ్ళలో వైద్యులు తగ్గి 5000 ఖర్చు అయితే వీఆర్ఓ వైద్య విభాగాన్ని పోలీసు విభాగం అంతా కూడా చక్కగా పనిచేసి దాన్ని అంతా రెవెన్యూ విభాగం అందరం కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చినాం. మన బాధ్యత కాదు ఎవరికి, ఇప్పుడు ఎవరేం కాపాడినా మన ఊళ్ళో ఎవరు ఊళ్ళో వాళ్ళే జాగ్రత్తగా మీరు కాపాడుకుంటే ఈ కరోనా కానీ పడుకుని ఉంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరికీ ఒక 6 నెలలు జాగ్రత్తగా ఉంటే మనం సేఫ్ సైడ్ పడతాం. ఎట్లయినా ఇక పనులు అయితే కానీ ఈ రోజు మనందరం కనుక మనం మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం పని లేకపోతే ఈటమ్మ ఆ ఇంటి దగ్గర పోయి ఆ ఇంటమ్మ ఈ దగ్గర పోయి కూర్చొని ముచ్చట పెట్టుకుంటా, నీ యొక్క తుప్పట్లు ఆమె మీద పడ్డా ఆమె తుప్పట్లు నీ మీద పడ్డా ఎవరికి అవసరం తెలియదు. అందుకని ఎవరింట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. కాబట్టి ఈ 6 నెలలు మీరు జాగ్రత్తగా ఉండండి. మనం మన నియోజకవర్గంలో ఎవరు కూడా బాధ కలగకుండా అసలు మీకు ఏదైనా ఊళ్ళో కూడా మీరు చెప్పండి, ఎవరికైనా ఇబ్బంది వస్తే ఏమంటే ఫోన్ చేయండి, సిగ్గుపడద్దు. ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది, మొత్తం గొంతు దాకా వచ్చేదాకా చెప్తే మీరు ఫోన్ చేస్తే ఏమంటే డాక్టర్ని పంపుతా హైదరాబాద్ తీసుకొని మీకు వైద్యం చెప్పి మళ్ళీ మీ ఊరు ఇది పెడతా. కానీ మరి మొత్తం రైతు మీదకి వచ్చి ప్రాణం పోయే ముఖాన్ని తెచ్చుకోకండి, అసలు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు. అందుకని మీ అందరూ కూడా చేతులెత్తిన అవసరాలు చెప్తా, కోవిడ్ బాధ పడకుండా ఉంటే మనం అదృష్టం అవుతున్నాం. 6 నెలల దాకా ఇది మనబట్టి మనకి రేపు యాక్సిడెంట్ వచ్చేదాకా 6 నెలలు ఇది ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలు మనమే కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలి, మన ఊరిని కాపాడుకోవాలి, మన నియోజకవర్గం కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దయచేసి విశ్వవ్యాప్తంగా ఇక ఆంధ్ర సుఖాలకాలంటే పోకండి. ఇప్పుడు హైదరాబాద్ కూడా పోకుండా ఇంకా మంచిది. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు రోజు 50-70 వస్తుంది. ఎందుకంటే వరసపురం, ఎల్బీ నగర్ ఇవన్నీ మనకి 400 సుఖాలకాలం వచ్చింది. అయితే ఉంటాయి ఎవరైనా హాస్పిటల్ పోదలుచుకున్నా ఇక్కడ 2 పరిమిషన్ ఇప్పిస్తాం, చక్కగా హాస్పిటల్లో పోయి అక్కడ వైద్యం చేయించుకొని మళ్ళీ చక్కగా మనం 2 కోసుకట్టు ఏర్పాటు చేస్తాం. కానీ పక్కన ఇంకా పోయి అక్కడ ఎవరు మనం పరిచయం ఉండడానికి పోయి వాళ్ళందరూ దూరి మళ్ళీ అన్ని తగ్గించుకొని ఇక్కడ రావద్దు. మరి అందుకని మనం మంచిగా మన ఆరోగ్యంగా ఉంటే మంచిగా ఉంటే మరి అందుకని మీ అందరూ కూడా చేతులెత్తిన అవసరాలు చెప్తా, కోవిడ్ బాధ పడకుండా ఉంటే మనం అదృష్టం అవుతున్నాం. 6 నెలల దాకా ఇది మన బట్టి మనకి రేపు యాక్సిడెంట్ వచ్చేదాకా 6 నెలలు ఇది ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలు మనమే కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలి, మన ఊరిని కాపాడుకోవాలి, మన నియోజకవర్గం కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దయచేసి విశ్వవ్యాప్తంగా ఇక ఆంధ్ర సుఖాలకాలంటే పోకండి. ఇప్పుడు హైదరాబాద్ కూడా పోకుండా ఇంకా మంచిది. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు రోజు 50-70 వస్తుంది. ఎందుకంటే వరసపురం, ఎల్బీ నగర్ ఇవన్నీ మనకి 400 సుఖాలకాలం వచ్చింది. అయితే ఉంటాయి ఎవరైనా హాస్పిటల్కి పోదలుచుకున్నా ఇక్కడ 2 పరిమిషన్ ఇప్పిస్తాం, చక్కగా హాస్పిటల్లో పోయి అక్కడ వైద్యం చేయించుకొని మళ్ళీ చక్కగా మనం 2 కోసుకట్టు ఏర్పాటు చేస్తాం. కానీ పక్కన ఇంకా పోయి అక్కడ ఎవరు మనం పరిచయం ఉండడానికి పోయి వాళ్ళందరూ దూరి మళ్ళీ అన్ని తగ్గించుకొని ఇక్కడ రావద్దు. మరి అందుకని మనం మంచిగా మన ఆరోగ్యంగా ఉంటే మంచిగా ఉంటే మరి 4 గంటలకి మిగతా కూడా మనం కూడా ఇచ్చేస్తున్నాం. ఏవనపల్లి మామూలు అడిదేవనపల్లి మామూలపల్లి ఇదివరకే వచ్చింది వాళ్ళు మొట్టమొదటి కోవిడ్ రాకముందే పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇవాళ ప్రజెంటు మరి ఎవరిపల్లిలో 18 లక్షల రూపాయలు ఇవాళ మనకి 5 లక్షల పంపిణీ చేస్తున్నాం. దయచేసి సర్పంచులు కానీ ఎంపీ డీసీలు కానీ ఆ గ్రామ పెద్దలు కూడా ఎదుర్కొనే ఉందంటే కోవిడ్లో 15 మంది కన్నా ఎక్కువ ఒకసారి ఉంటుంది తగ్గింది. 15 మంది కన్నా ఎక్కువ ఉంటే కనుక మనకి మన మీద పెనాల్టీ వేస్తారు. ఇంత దగ్గర కూడా మేము ఉంచుకోవడానికి లేదు వాస్తవం.
ఎందుకంటే ఎవరికైనా మన దగ్గర మనకి ఏముంది, నీకేముందో నాకు తెలియదు, నాకేముందో నీకు తెలియదు. కాబట్టి మనందరం తగు జాగ్రత్తలు ఉండాలి. దగ్గర దగ్గర నుంచి ఒకరికి మనం లేదని అనుకుంటాం, కానీ మనకి ఏముందా లేదా అనేది పరిశీలిస్తే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ లక్ష్మి కోవిడ్ ఇబ్బంది ఉన్న సంక్షేమ పథకాలను ఆపుతా చెప్పి ఇది చాలా నిర్వహించడం ఇవ్వాల్సిందే. కానీ ఈ కోవిడ్ సందర్భంలో మరి కొద్దిగా డిలే చేయడం జరిగింది. అయినా ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు కోవిడ్ సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్మి కానీ చాలా వారు కానీ మరి పెన్షన్లు కానీ మనం ఇచ్చే రేషన్ కానీ ఎక్కడ కూడా పేదవాళ్ళకి మరి ఏం ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో నిన్ననే 5 కోట్ల రూపాయలు మరి నేను హైదరాబాద్ పోయి మరి ఇవరికే ఇవ్వాల్సిన చెక్కులు కాబట్టి మీరు ఏదైతుంది మరి చిన్న అంతా ఎదురున్న దాంతో అది ఇష్యూ చేయడానికి కలెక్టర్ గారు మరి మన గవర్నమెంట్ అధికారం ఇష్యూ చేయమని చెప్పి ఆలోచిస్తున్నారు. అది ఈరోజు